కామెంట్స్ తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని అయితే ఓటమి నుంచి ఎలా గెలవాలో తను నేర్చుకున్నానంటూ పవన్ ఒక ప్రసంగంలో మాట్లాడినటువంటి అయితే వైకాపా నేతలు వక్రీకరించారు అని చెప్పేసి జనసేన అయితే ఆరోపిస్తుంది అయితే గతంలో తాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేసిన తర్వాత మరి యువరాజ్యానికి అధ్యక్షుడిగా కొనసాగిన తర్వాత తదనంతర కాలంలో ప్రజారాజ్యం విలీనం తర్వాత కొంత నిరీక్షణ సమయం తర్వాత జనసేన పార్టీని మరి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు అయితే ఆ పార్టీకి సంబంధించి నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడా కూడా కుంగిపోకుండా మరి మొదటిసారి పోటీ చేయనప్పటికీ అటు టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ మరి మద్దతు తెలిపి ఆ ఎన్నికల్లో మరి వారి విజయానికి ఎంతో కొంత కారకులు అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకున్న కొన్ని విధానాల మీద వ్యతిరేకించారు మొట్టమొదట ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడే వ్యతిరేకించాడు అని చెప్పుకోవచ్చు అది మిత్రపక్షంలో ఉండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు పంతొమ్మిది ఎన్నికల కేవలం ఒక సీట్తో మాత్రమే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రెండు చోట్ల కూడా మరి పార్టీ అధ్యక్షుడు ఓటమి అయినా కూడా ఎక్కడ కుంగిపోయినటువంటి పరిస్థితి ఎప్పటివరకు కూడా ఎందుకంటే సాధారణంగా ఎంతోమంది ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే ఎంతోమంది ఎన్నో పార్టీలు కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది గతంలో అయితే ఎక్కడా కూడా జనసేన అధ్యక్షుడు ఎక్కడా కూడా డేలా పడ్డ సంఘటన లేదు అయితే తనకు అవకాశం ఉన్నంత మేర తాను ప్రజల్లోకి వెళ్తున్నారు పోరాటాలు చేస్తున్నారు అయితే సినిమాలు సినిమాలు వేసరికి అదే మీటింగ్లో కూడా చెప్పారు జనసేన అధినేత సినిమాలు అనేది తన జీవనోపాధి కోసం సినిమాలు రాజకీయాలు అనేది దేశం కోసం రాజకీయాలు అని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వారి దగ్గర నుంచి పెద్దగా దీని మీద వ్యతిరేకత రాకపోయినప్పుడు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరి దేశం కోసం అంటే ఇది తెలుగుదేశం కోసం అనేటువంటి రకరకాల విమర్శలు అదేవిధంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మరి మేము ముందే చెప్పాము పవన్ ఫెయిల్యూర్ పొలిటిషియన్ అని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషం అని చెప్పేసి అదేవిధంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నారాయణ స్వామి గారు మాట్లాడుతూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే నడుస్తున్నాడు అని చెప్పేసి అంటే తాను ఏ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో కనీసం అవగాహన కూడా లేకుండా తాము ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో అనేటువంటిది దృష్టిలో పెట్టుకోకుండా వైకాపా నాయకులు ఈ విధమైనటువంటి మరి చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారంటూ జనసేన అయితే పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది అయితే నిజంగా పవన్ ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే తాను రెండు చాట్ల ఓటమి చెంది తన పార్టీ కూడా పూర్తిగా మరి ఓటమికి గురైన తర్వాత ఆ ఓటమి నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను మరి అందుకనే తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని తనకు తానే తనకు తానే ఒక బిరుదించుకున్నారు అయితే దాన్ని దాన్ని ఓటమిని మరి ఎక్కడ కుంగిపోకుండా ఎలా గెలవాలనేది ముందుకెళ్తున్నానని చెప్పేసి ఒక సందర్భానుసారంగా మాట్లాడినటువంటి మాటలే కానీ నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్ని లేకపోతే నేను రాజకీయాలు వదిలేస్తాను లేకపోతే ఇంక నేను రాజకీయాల్లో పోటీ చేయను అనేటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వైకాపా నాయకుడు టార్గెట్ చేస్తే దానికి ఒక అర్థం ఉండేది ఒక సందర్భానుసారంగా ఏదో తన ఒక సారాంశాన్ని మరి సిఎస్ స్టూడెంట్స్కి వివరించేటువంటి క్రమంలో చెప్పినటువంటి వ్యాఖ్యల్లో కేవలం కొన్ని మాత్రమే తీసుకొని వాటిని వక్రీకరించి మళ్ళీ జనసేన అధ్యక్షుని టార్గెట్ చేయటం అనేది సరైనది కాదుంటున్నాయి రాజకీయ వర్గాలు కూడా మరి అయితే ఇప్పుడు జనసేన అయితే అసలు ఎవరు ఫెయిల్యూరు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మరి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు అదేవిధంగా పోలవరం రెండు వేల ఇరవై ఒకటి నాటికే పూర్తి చేస్తామని సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీలో చెప్పారు మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తులు మరి ఇన్ని వాగ్దానాలు చేసి మరి అన్ని ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం మరి ప్రభుత్వమే ఫెయిల్ అయింది ఇక్కడ వైసీపీ ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ఇక్కడ అంతేగాని జనసేన ఫెయిల్ అవడానికి ఏముంది అని చెప్పేసి ఎవరు ఫెయిల్యూర్ అనేటువంటి ఒక నినాదం కూడా జనసేన పార్టీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా అయితే ఇదే ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్ ఎవరు ఫెయిల్యూర్ మరి ఈ డిబేట్లు మనతో చర్చించుకోవడం కోసం మరి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో కల్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సందీప్ పంచకర్ల గారు జనసేన అందుబాటులో ఉన్నారు సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో కల్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా వైసీపీ నుంచి వైసీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు కూడా మనతో కల్లో జాయిన్ అవుతారు ముందుగా సందీప్ పంచకర్ల గారు గుడ్ ఈవినింగ్ అండి సందీప్ గారు ఒక ఒక చార్టెడ్ అకౌంట్స్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో జనసేన అధినేత తను తన ఏదో తన సారాంశాన్ని మరి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి వివరించే వివరించే క్రమంలో మాట్లాడినటువంటి మాటలో తాను ఫెయిల్యూర్ పొలిటీషన్ అని దాన్ని మరి ఆసరాగా తీసుకుని వైసీపీ అయితే పూర్తిగా కౌంటర్ చేస్తుంది మేము ముందే చెప్పాం పవన్ ఫెయిల్యూర్ పొలిటీషన్ పవన్ వల్ల ఏం కాదంటూ సాక్షాత్తు మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరుని ఎలా చూడవచ్చు ్రహ్మనాయుడు గారు ముందుగా మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అదే విధంగా ప్యానల్లో ఉన్న ఇతర పార్టీ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున నేను నమస్కారం తెలియజేస్తున్నానండి ఇప్పుడు మనం కనుక పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో ఏ సందర్భంలో మాట్లాడాలన్న విషయం తీసుకుంటే గనక అది ఒక చా ఇంటర్నేషనల్ సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే రేపొద్దున భారతదేశానికి ఆర్థిక స్థితిగతులు నిర్ణయించే వాళ్ళు అయి ఉండొచ్చు లేదు భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళు ఉండొచ్చు అనేక మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే భవిష్యత్తులో ఒక ఎకానమీ మీద రీసెర్చ్ చేద్దామని చెప్పి యువకులు యువతి యువకులు ఉన్నారో అది దేశ వ్యాప్తంగా కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవాడంతా కూడా ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ రావడం జరిగింది మరి ముందు నాకు తెలిసి చార్టెడ్ అకౌంటెంట్ వృత్తికి మచ్చ తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే కనుక అది వైసీపీ పార్టీ సార్ మరి అందుకే చార్టెడ్ అకౌంట్స్ అంటే సీఏలు అంటే అంటే రేపొద్దున వీళ్ళలాగా తయారవుతారనే ఉద్దేశించి మాట్లాడుతున్నారా సందీప్ గారు అంటే మాకు ఏ టూ అనే వ్యక్తి అయితే తెలుసు సార్ మరి ఏ టూ అనే వ్యక్తి ఎవరనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు సో ఎక్కడ చార్టెడ్ అకౌంటెంట్ చదువుకునే విద్యార్థులందరూ అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారనే ఉద్దేశంతో మరి ఏమో మా తెలీదు గాని చార్టెడ్ అకౌంటెంట్ ఉన్న పెద్దలు కానీ అసోసియేషన్ వాళ్ళు గానీ ఎవరిని పిలిస్తే యువతకు ఒక దిశానిర్దేశం వస్తుంది ఎవరిని పిలిస్తే ఎవరిని ఒక రోల్ మోడల్ గా తీసుకుని మనం వెళ్ళాలి ఎందుకంటే చార్టెడ్ అకౌంట్ అనేది చిన్న వ్యవస్థ కాదండి ఎంతో ఎన్నో ఏళ్ల కృషి చేస్తే గానీ ఎన్నో ఏళ్ల ఫలితంగా గానీ చార్ట్ అకౌంట్స్ అవరు సో ఆ మార్గంలో ఎంతో మంది మొదలు పెట్టిన వాళ్ళు చివరి వరకు కూడా ఫుల్ఫిల్ చేయలేదండి చాలా మంది సిను సో ఆ ఓపిక అదే విధంగా ఆ నైపుణ్యం ఆ నేర్పు ఉన్న వాళ్ళని మాత్రమే చార్టెడ్ అకౌంట్స్ గా బయటకు వస్తారు సో అలాంటి వాళ్ళ ముందు మాట్లాడాలంటే కనుక ఎదుటితో మాట్లాడే వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి జీవితంలో ఎంత కొంత సాధించి ఉండాలి రేపొద్దున ఈ వ్యక్తి సాధిస్తారనే నమ్మకం వచ్చిన స్టూడెంట్స్ లో ఉండాలి సో అలాంటి వాళ్ళని కేవలం అలాంటి వాళ్ళని మాత్రమే పిలుస్తారండి మరి ఆ ఏ టూ మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారికి ఏమన్నా మనసులో ఉందేమో నన్ను పిలుచుంటే బాగుండొచ్చు కదా అని చెప్పని మరి నేను చార్టెడ్ అకౌంట్ కదా నన్ను పిలవాల్సింది అధికార పార్టీలో సార్ నన్ను పిలవకుండా పవన్ కళ్యాణ్ పిలిచారనేటువంటి అంటారా అంతే కదా మరి భవిష్యత్తులో మరి నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి కదా నేను కదా షెల్ కంపెనీస్ పెట్టింది నేను కదా సూట్ కేస్ కంపెనీలు పెట్టింది అసలు సూట్ కేస్ కంపెనీ అనే విషయం నాకు తెలిసి మామూలుగా విద్యార్థులు ఎవరు తెలియదు అండి సామాన్యులు ఎవరు తెలియదు మన విజయసాయి గారు వచ్చినాకే మరి ఆయన చూసాక సూట్ కేస్ కంపెనీలు అంటూ కూడా ఉంటాయా అని చెప్పి చాలా మంది తెలుస్తున్నారు సో నేను కదా ఈ విజ్ఞాన ప్రదర్శన అంతా నేను కదా ఇచ్చింది ప్రపంచానికి అని చెప్పి నా ఫీల్ అయ్యి మేబీ ఆ డిసప్పాయింట్మెంట్ లో వాళ్ళ నాయకుల్ని వాళ్ళ పెంపుడు కొన్ని జాతులు ఉంటాయండి వాళ్ళందరినీ ఉసుగులిపారని మేము అనుకుంటున్నాం సార్ అసలు బ్రహ్మనాయుడు గారు మనకి రా ఫెయిల్యూర్ అనే పదం అంటే అంటే రాజకీయాల్లో ఎవరిని ఫెయిల్యూర్ అంటారు సార్ అంటే కేవలం రాజకీయాలు అనేది గెలుపోవటంతో మాత్రమే ముడిపడి ఉందా అంటే ఒక ఒక ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఒక ఒక ఎన్నికని ప్రణాళికంగా మీరు తీసుకుని కేవలం దాంట్లో ఇన్ని సీట్లు వస్తేనే గెలుపు ఇన్ని సీట్లు వస్తే ఓటమని చెప్పి అంటారా అదే గనక రాజకీయం అయితే సీట్లు పరంగానే మేము రాజకీయాన్ని నిర్ణయ మనకి మేము నిర్ణయిస్తామంటే గనక జనసేన పార్టీగా మాకు సీట్లు వచ్చి ఉండకపోవచ్చండి కానీ మాకు పడిన ప్రతి ఓటు మేము గర్వంగా చెప్పుకుంటామండి మాకు పడిన ప్రతి ఓటు ఒక నా లెక్కర్ చుక్కకు కానీ ఒక బిర్యానీ ప్యాకెట్కు కానీ వెయ్యి రెండు వేల రూపాయల నోట్లకు కానీ కకృతి పడకుండా పడిన ఓట్లు సార్ మీరు కేవలం గెలుపోవటం రాజకీయాలు అనుకుంటే కనుక జనసేన పార్టీకి సీట్లు చూడకపోవచ్చు కానీ ఈరోజు నాలాంటి పిహెచ్డీ చేసిన యువకులు ఎంతోమంది మీడియాలో మీలాంటి సంస్థల ముందు ప్రైమ్ టీవీలోకి వచ్చి మేము మాట్లాడుతున్నాం ఈ రోజు తోటి ప్యానల్స్ తో సమానంగా మేము కూర్చున్నామంటే మాలాంటి వాళ్ళకి గుర్తింపు ఇచ్చింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రేపటి తరం కోసం ఒక చదువుకున్న వ్యక్తులు లేరంటారా సార్ చదువుకున్న వ్యక్తులు ఈ రోజుల్లో ఏ విధంగా చదువుకున్న వ్యక్తులు అయితే నిజంగా వైసీపీ పార్టీలో ఉండి వాళ్ళు బలంగా మాట్లాడగలుగుతారా సార్ నేను ఒకటే అడుగుతాను చదువుకున్న వ్యక్తి గారి ఒక డిస్కషన్ చేశారు అయితే విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కూడా పలు సందర్భాల్లో మరి కేవలం ఆయన మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఆనాడు కక్షపూరితంగానే వ్యవహరించి కక్షపూరితంగానే కేసులు పెట్టారంటూ సాక్షాత్తు సీబీఐ జేడి లక్ష్మీనారాయణ గారిని ఉద్దేశించు పలుమార్లు ట్వీట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది మీరు చూసే ఉంటారు ఒక నెల రెండు నెలల కూడా చాలా సందర్భాల్లో శ్రీలక్ష్మి గారికి సంబంధించినటువంటి ఫేవర్ తీర్పు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ట్వీట్లు చేశారు సార్ ఒకటండి ఆయన కనుక నిజంగా అంత ఆణిముత్యమే అయ్యి ఉంటే అంత స్వాతి ముత్యమే అయ్యుంటే ఉంటే ఎందుకంటే అన్ని వాయిదాలు తీసుకుంటారు ప్రతి శుక్రవారం టక్క టక్క కోర్టుకి అటెండ్ అయ్యి దాంట్లో వాయిదాలు లేకుండా సెషన్స్ కి అటెండ్ అయ్యి ఆ కేసును తేల్చేయొచ్చు కదా మేము చెప్పుకుంటాం కదా మా సీఎం గారు కానివ్వండి లేదంటే మా విజయసాయి గారు కానీ కడుగుని ముత్యంలో బయటకు వచ్చారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము చెప్పుకుంటాం కదా ఒక ముద్దయి ఈ రాష్ట్రానికి సీఎం గా ఉన్నారని మచ్చ ఎందుకు సార్ ఇప్పటి వరకు ఏ కోర్టుకి అటెండ్ అవ్వలేరా ఎందుకు వాయిదాలు ఎందుకు అడుగుతున్నారు నిజంగా అంతకు అడిగిన ముత్యాలు అయితే గనక ఫోన్ పోయిందని చెప్పన్నారండి ఈ రోజు వరకు కూడా ఫోన్ పోయింది అనే విషయాన్ని ఎందుకు బలంగా ఆయన బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఎంక్వైరీ చేయలేకపోతున్నారు ఒక చిన్న మెసేజ్ పెడితే ఎక్కడున్నాడు దా ఇంట్లో ఉన్న యువకుని అర్ధరాత్రి పూట చొక్కా కాలర్ పట్టుకుని బయటకు లాక్ వెళ్తున్నారు కదా మరి అలాంటి వ్యక్తి విజయసాయి గారు ఫోన్ పోతే ఈ రోజు వరకు ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు ఎక్కడున్న ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు కంప్లైంట్ చేశారు కదా ఆయన పిఏ కంప్లైంట్ చేశారు తాడేపల్లి పోలీసులకి అది విచారణ జరుగుతుంది కదా సందీప్ గారు అదే సార్ మనకు అది గనుక నిజంగా పోయిన ఫోన్ అయితే విచారణలో తేల్తు లేదు కావాలని పోగొట్టుకుని దాచుకున్న ఫోన్ అయితే మరి ఎవరిని ఫోనో తీస్తాం సార్ ఎవరిని అంటే ఎవరు చెప్తారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అని అంటారండి మరి ఇంటి దొంగే కనుక దొంగలు ఇచ్చి ఉంటే విజయసాయి గారి ఫోన్ నాకు తెలిసి ఈశ్వరుడు కాదు కదా ప్రపంచంలో ఎవరు కూడా పట్టుకోలేదు పరిస్థితి ఇంకా పోలీసులు అంటారా మా జన సైనికుల మీద కానీ లేదంటే కనుక అమాయకమైన యువత మీద వాళ్ళు తిరగబడమంటే తిరగబడతారు తప్ప ఈ రోజు వైసీపీ వాళ్ళ మీద కనుక ఏదైనా ఒక కేసు పెట్టి ఇలా మాకు ఇబ్బంది ఉంది వీళ్ళు బయటికి వీళ్ళని ఆపడంటే ఆపుతారండి ఆపలేరు సో జనసేన పార్టీగా మేము ఒకటే చెప్తాం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో మీరు అన్నట్టు ఇన్ కేస్ అంటే కేవలం గెలుపు మాత్రమే అంటే సీట్లు వస్తేనే ఎన్నికల్లో గెలుపు అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆగిపోలేదు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆగిపోలేదు అది ముఖ్యం సార్ మనం నడుస్తున్నామా బలంగా ఉన్నామా ఈ రోజుకి బలంగా ముందు నడుస్తున్నాం సందీప్ పంచకల్ గారు జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల్లో అంటే ఇప్పుడు వైసీపీ ఏదైతే ప్రధానంగా పట్టుకుందో ఫెయిల్యూర్ 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 నేను అనేటువంటి జనసేన క్యాడర్ ని డీలా పడేటట్టు చేశాయా అనే ఒక పదాన్ని ఉచ్చరించడానికి ఎంతో ధైర్యం ఉండాలండి అది సాధారణ వ్యక్తులు ఎవరు కూడా ఎందుకే పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయి ఉండుంటే కనుక అందరూ డీలా పడేవాడు కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగిపోలేదండి ఎంతో మందికి ఆకలితో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు డొక్కా సితమ్మ క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టారు ఆహారం పెట్టారు ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని జనవాణి ద్వారా వింటున్నారు ఒక ఓడిపోయిన వ్యక్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్నికల్లో గనక కేవలం సీట్లు సాధించడమే గనక ఎన్నికల ప్రాణామిక మన ప్రణాళిక అయితే గనక ఆ ఎన్నికల్లో మీరు కేవలం గెలుపుని సీట్ల సంఖ్యలో చూస్తే కనుక దానిలో దానిలో నేను ఫెయిల్ అయిన తప్ప నేను ఆగిపోలేదనే విషయాన్ని కూడా నేను గా మాట్లాడేదండి మేము ఏ రోజు కూడా ఆగిపోకుండా పోరాటం పోరాటం గారు చేస్తున్నారు అదే విధంగా ప్రజల మధ్య ఉంటున్నారండి మరి నూట యాభై ఒక్క సీట్లు నిజంగా గెలుపు అంటే ప్రజల మధ్యలోకి ఎందుకు రాలేకపోతున్నారు పరదాలు కప్పుకుని ఎందుకు దాక్కుంటున్నారు ప్రజల నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు ప్రజలకి రక్షణ కల్పించాల్సిన నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వ్యక్తి ఈ రోజు ప్రజల నుంచి రక్షణ కోరుకుంటున్నాడు పరదాలు పెట్టుకుని ఎవరైతే ప్రజలకి రక్షణ కల్పించాలో ఆ వ్యక్తి ప్రజల నుంచి రక్షణ కోరుకుంటున్నాడు పోలీసులు పెట్టుకుని పరదాలు పెట్టుకుని మరి దేన్ని గెలుపంటారండి పవన్ కళ్యాణ్ గారిది గెలుపంటారా ఓడిపోయారని చెప్తున్న ఆ వ్యక్తే ప్రజల మధ్యకు తిరుగుతున్నారు ఓడిపోయారని మీరు చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న కౌల కుటుంబ సభ్యు కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తున్నారు ఎవరైతే మీరు ఓడిపోయారని అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారో ఆ వ్యక్తి జనవాణి అనే కార్యక్రమం పెడితే సమస్యలు చెప్పుకోవడం కోసం తండోపతండాలుగా ప్రజలు కథలు వస్తున్నారు మా సమస్య ఇది అని చెప్పి చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి మరి ఎప్పుడు కూడా గెలిచి నూట యాభై ఒక్క సీట్లతో ఒక ఆ బ్రహ్మాండమైన విజయం వచ్చిన వ్యక్తి దగ్గరికి ఎందుకు సార్ ప్రజలు వెళ్ళలేకపోతున్నారు అంటే గెలుపు అది నెత్తికెక్కిందా లేదు గెలుపు ధీమానిచ్చిందా గెలుపుని ప్రజల నుంచి దూరం చేసే గెలుపు అయితే మాకు వద్దండి నిజంగా మీరు నూట యాభై సీట్లు వచ్చినాక ప్రజల నుంచి మీరు దూరం అయ్యారు ఆ గెలుపే కనుక కోరుకుంటే జనసేన పార్టీకి అలాంటి గెలుపు వద్దండి మేము ప్రజలకి మాకుండే గెలుపు ఎలా ఉండాలంటే కనుక ప్రజల్లో మమ్మల్ని ఇంకా మమేకం చేయాలి ఈ రోజు మేము మా ఓటమి నుంచి మేము నేర్చుకుంటున్నాం అదే విధంగా మా ఓటమి నుంచి మేము ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నాం ఏ రోజు కూడా ఆగిపోకుండా ప్రజారాజ్యం పార్టీ చూశారు ఈ పార్టీ కూడా అలాగే ఉంటుంది విలీనం చేసేస్తారు దానిలో కలుపుతారు దీంట్లో కలుపుతారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడింది మాటలకి పవన్ కళ్యాణ్ గారు నేను చనిపోయే వరకు నన్ను నలుగురు మోసే వరకు కూడా ఈ పార్టీ నేను మోస్తూనే ఉంటానని అన్నారు అది ఎంత బలమైన మాటో మీలాంటి వాళ్ళకి తెలుసండి అది ప్రజలు ఈ రోజు ఏ విధంగా ఆదరిస్తారో మీకు తెలుసు కులాలకి మతాలకి అతీతంగా ప్రతి బడుగు బలహీన వ్యక్తి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటారు ఎందుకంటే ఆయన ఆగిపోలేదు ఆయన ఓడిపోయారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారే గాని ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగిపోలేదు ఆగిపోలేదన్న మాట ప్రజల్లో బలంగా ఉంది మేము తప్పకుండా దీని నుంచి రేపు పొద్దున ఈ నూట యాభై ఒక సీట్లనే గెలుపు ఏదైతే ఉందో మిమ్మల్ని ప్రజల నుంచి దూరం చేసింది మాకు ఏదైతే ఒక సీట్ కూడా లేదని మీరు చెప్తున్నారో